అధినేత చంద్రబాబుకి 2024 ఎన్నికలే చివరివా? వయస్సురీత్యా ఇలాగే అనుకోవచ్చు. వాస్తవంగా రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదు. జనం నాడి తెలిస్తే చాలు, అదృష్టం కలిసి వస్తే చాలు, ఎప్పుడైనా ఏ పదవైనా వరుస్తుంది. దీనికో ఎగ్జాంపుల్ ఉంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 72 సంవత్సరాలకు ప్రధానమంత్రి అయ్యారు. 10 ఏళ్లు ప్రధానిగా సేవలు అందించి 22 ఏళ్లకు దిగిపోయారు. 72 ఏళ్లలో ప్రధాని అయినా కూడా ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించి గాడిలో పెట్టారు. మరి చంద్రబాబు అలా ఎలా అన్నారు? ప్రస్తుతం బాబు వయసు 72 ఏళ్లు. ఎన్నికల నాటికి 74 వస్తాయి. ఆయన ఫిట్నెస్కి, మళ్లీ సీఎంగా పరిపాలన చేయటానికి పెద్ద అడ్డంకి కాదు ఆ వయస్సు. ఒకవేళ 2024 కాకపోయినా 2029 నాటికి చంద్రబాబుకి 79 ఏళ్లు వస్తాయి. సీఎం పదవి చేపట్టడానికి ఆ వయస్సుకి కూడా అర్హత ఉంది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ 82 ఏళ్ల వరకు ప్రధానిగా పనిచేశారు. మరి చంద్రబాబు 74 ఏళ్లకే చివరి ఎన్నికలు అని చెప్పటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినా, దాని వెనుక పెద్ద రాజకీయ వ్యూహంతో పాటు సెంటిమెంట్ ప్రయోగం కూడా ఉందనేది స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ టార్గెట్ 30 ఏళ్లు అని పెట్టుకున్నారు. పార్టీ బలంగా ఉంది. 7.5 ముందు నుంచే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. ఇలాంటి టైంలో చేతిలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలతో 2024 ఎన్నికల్లో 175 మందిని ఎదుర్కోవటం అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి టైంలో అందరికీ కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ కావాలి. ఒక్క ఛాన్స్ అని జగన్ ఎలా వెళ్లాడు? అదే తరహాలో ఇవే నా చివరి ఎన్నికలు, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇన్నాళ్ళు చేసిన అభివృద్ధిని చూడండి అంటూ చంద్రబాబు సెంటిమెంట్ ప్రయోగించారు. బాబుకి చివరి ఎన్నికలు, ఒక్కసారి మళ్లీ అవకాశం ఇస్తే ఏంటి అనే అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఓ రకంగా వైసీపీకి షాక్ అనే చెప్పాలి. జగన్ వయసు చిన్నది, ఇప్పుడు కాకపోతే మరోసారి అవకాశం ఇవ్వొచ్చు. చంద్రబాబు మాత్రం ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు. ఈసారి బాబుకు అవకాశం ఇస్తే ఏంటి అనే ఆలోచనను టీడీపీ జనంలోకి తీసుకెళ్తే అధికార పార్టీకి మైనస్ అయ్యే ఛాన్సుంది. చంద్రబాబు ఈ వ్యూహాన్ని గుర్తించే చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతుంది. 2019 ఎన్నికలే చివరివి అని 2024లోనూ మరోసారి చివరి ఎన్నికలు అవుతాయంటూ కౌంటర్ ఇస్తుంది. దేవుడు తథాస్తు అంటాడని మరోసారి ఓడిస్తారంటోంది వైసీపీ. పార్టీల పరంగా ఎవరి వర్షన్ ఎలా ఉన్నా చంద్రబాబు లాస్ట్ ఎలక్షన్ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. 2024 ఎన్నికల రిజల్ట్స్ వరకు వెయిట్ అండ్ సీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.